బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విజయనగరం జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. అశోక్ బంగ్లాలో విజయనగరం పట్టణ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ అతిథి గజపతిరాజు పాల్గొన్నారు. రానున్న రోజుల్లో పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలనే విషయాన్ని చర్చించారు. కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. డివిజన్ కమిటీల నియామకం గురించి చర్చించామని 24వ తేదీ నుండి ప్రతిరోజు 4 డివిజన్ల చొప్పున కమిటీలు బయటకు షెడ్యూల్ ఖరారు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రెడీ అయిపోతున్నాం. అసలు మనకి ఒక విధంగా చెప్పాలంటే కొంత హోంవర్క్ అయి ఉంది, ఇంకా కొంత అవ్వాలి. ఎందుకంటే కమిటీస్ మొత్తము అది జరగాలని, ఆ కమిటీస్ని పటిష్టంగా చేస్తే మన పార్టీకి పటిష్టత పెరుగుతుందని విషయము. మనమేం రిక్వెస్ట్ చేస్తామంటే ఉత్సవ విగ్రహాలు లేకుండా చేస్తే మన పార్టీకి బాగుంటుందని, మనకి అహం పెంచేవాళ్ళు కాకుండా కష్టపడి పనిచేసే కార్యకర్తలు తీసుకొస్తే మనకి ఇంకా బాగుంటుందని. ఈ విధంగా మనం ముందు వెళ్తే ఇప్పుడు మనకి ఒక పక్కన దుర్మార్గుల్ని మనం ఎదురించే పరిస్థితి. ఈ ప్రభుత్వంలో మనకు తెలియని పరిస్థితి, సడన్గా ఎలక్షన్స్ పెడతారని ఒక అనుమానం ఉంది అందరికీ. అదే కాకుండా ఈ ప్రభుత్వం చూస్తే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం, ఒక ఫ్యాక్షనిస్ట్ విధానంగా మొత్తం రాష్ట్రాన్ని తీసుకెళ్లే ప్రయత్నం, ప్రజలందరినీ భయప్రాంతం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కార్యకర్తలకైతే తెలుగుదేశం కార్యకర్తలు, ఆపోజిషన్లో ఉన్న కార్యకర్తలందరినీ ఇంకా భయప్రాంతం చేయటానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనం చూస్తుంటే టాప్ లీడర్స్ని అరెస్ట్ చేసి వాళ్ళకి ఎలాగో భయం ఉండదు, కానీ ఆ వాళ్ళ టాప్ లీడర్స్ అరెస్ట్ అయినప్పుడు కింద స్థాయి కార్యకర్తలు భయం వస్తుందేమో అనే అభిప్రాయంతో వాళ్ళు భయపెట్టడానికి ప్రయత్నంలో ఉన్నారు. ఇదంతా మనం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండి మనం మన పార్టీని బలోపేతం చేసుకొని, అలాగే మనం అందరం వార్డ్ కమిటీలు ఇటువంటి అన్నీ మనం క్లియర్గా క్లారిటీగా సెట్ చేసుకొని, అందరూ గట్టిగా పనిచేసే వాళ్ళని తీసుకొని, ప్రజలు అందరినీ మన తెలుగుదేశం పార్టీ వైపుని తీసుకొచ్చి, మనం నెక్స్ట్ ఎలక్షన్స్ ఎప్పుడైతే పెట్టినా మనము రెడీగా ఉండాలని మనం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.